కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విలేతాండవం చేస్తుంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని ప్రాంతాలు రోడ్లపై మాస్క్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్ ధరించకుండా రోడ్ల మీద తిరిగే వాహనదారులకు పోలీసులు ఫైన్ వేసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఏలూరు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ పాత బస్ స్టాండ్ వద్ద మాస్కులు ధరించినటువంటి వాహనదారులకు ఫైన్ విధించడమే కాకుండా వారికి కరోనా సెకండ్ వేవ్ వల్ల విపరీతంగా పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అవగాహన కల్పించారు. యాక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. ఇప్పటికే టౌన్ లో 90% మాస్కులు ధరిస్తున్నారు. 10% బయట మాస్కులు లేక మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. అలాగే ప్రతి వాళ్ళకు కూడా ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా విధిగా మాస్క్ పెట్టుకోవాలని చెప్పి అవగాహన కల్పిస్తున్నాం. అలాగే మా రేంజ్ డిఐజీ గారు, అలాగే మా ఎస్పీ గారు, ఐటీ కూడా ర్యాలీలు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు. అయినా చాలామంది జనం అవగాహన చేసుకుని ఇదిగా మాస్క్ ధరిస్తున్నారు. ఇంకా ఒకళ్ళిద్దరు ధరించలేదు. వాళ్ళు కూడా ధరించి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు.